సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. కోల్కతా ఇన్సిడెంట్కి సంబంధించినటువంటి వాటిలో కనుక మనం చూస్తే, ఆమర నిరాహార దీక్ష చేస్తున్నటువంటి స్టూడెంట్స్ మమతా బెనర్జీతో మాట్లాడటం జరిగింది. అయితే ఆ చర్చలకు సంబంధించినటువంటి విషయాలు కనుక మనం చూస్తే కొన్ని కీలక అంశాలు బయటికి రావటం జరిగాయి. అక్కడ నిజంగానే న్యాయం చేసేంత స్థాయిలో ఆవిడ మాట్లాడటం జరిగిందా, అంటే మమతా బెనర్జీ మాట్లాడటం జరిగిందా, ఏ విధంగా ఉంది, ద సేమ్ టైం సత్వర న్యాయం కోసం పోరాటం చేస్తున్నటువంటి స్టూడెంట్స్కి ఏం ఎదురవుతుంది అనేది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు, వారి మాటలను అడిగి తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. సార్, కోల్కతా ఇన్సిడెంట్కి సంబంధించి ఇవాళ దేశం మొత్తం కూడా న్యాయం జరిగే అవకాశం ఉందా లేదా, అవకాశం ఉందా లేదా అనేటువంటి డైలమాలో ఉండిపోయి స్టిల్ దానికి సంబంధించినటువంటి వాటిలో కొంతమంది ఈగర్గా ఎదురు చూసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఏం జరుగుతుంది, ఏమవుతుంది, ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అని చెప్పేసి, అండ్ ఆ ప్రాసెస్లోనే చాలామంది కూడా మిమ్మల్ని కాల్ చేసి మా పర్సనల్ కేసు కూడా తీసుకుంటారని చెప్పేసి అడిగినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు అనంటే మనం చేసినటువంటి ఈ సిరీస్లో భాగంగానే ఎక్కువ మంది పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకొని మీతో మాట్లాడి మీరు మాట్లాడినటువంటి కేసెస్ గురించి కానివ్వండి, లేదంటే మీరు తీసుకున్న డీటెయిలింగ్కి సంబంధించింది కానివ్వండి, మీరు మెయింటైన్ చేసే ప్రొఫెషనాలిటీని బట్టి దాని ప్రకారం కూడా మీ మీద నమ్మకంతో చాలామంది రావటం జరిగింది. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ. అయితే ఈ కేసుకు సంబంధించినటువంటి మనం మాట్లాడుకునేటప్పుడు ఈ సిరీస్లో భాగంగానే మనల్ని ఫాలో అయ్యేటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా న్యాయం కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళకి ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం మమతా బెనర్జీ న్యాయం చేసే అవకాశం ఉందని మనం అనుకోవచ్చా? ఎలా ఉంది అక్కడ? ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ ఇష్యూకి సంబంధించి మనం మాట్లాడుకుంటున్నాం కొన్ని ఎపిసోడ్లుగా, గడిచిన కొన్ని వారాలుగా. అయితే ఇప్పటి వరకు మమతా బెనర్జీ గారు నేను దగ్గరగా ఒక 30 ఏళ్ళ నుంచి చూస్తున్నా, ఆవిడ యొక్క రాజకీయ చతురత విషయం గురించి. అయితే నిన్న జరిగినటువంటి జూనియర్ వైద్యుల నుంచి మమతా బెనర్జీ గారికి మధ్య జరిగినటువంటి చర్చలు చూస్తే, ఇప్పటి వరకు ఫైర్ బ్రాండ్గా ఉన్నటువంటి మమతా బెనర్జీలో ఒక కొత్త వ్యక్తి బయటకు వచ్చారు. నేనంటాను ఒక లేడీ చాణక్య అని పేరు పెట్టచ్చు. బహుశా మనం ఎప్పుడో చాణకుడి కాలం చూడలేదు, కానీ అపర చాణకుడిగా పివి నరసింహరావును మనం చాలాసార్లు అనుకునేవాళ్ళం. కానీ ఒక లేడీ చాణక్య ఎవరనంటే బహుశా మమతా బెనర్జీ పేరు చెప్పుకోవచ్చేమో. సమకాలీన రాజకీయాల్లో ఆవిడకి మించిన రాజకీయ చతురత, చాణక్య నీతి బహుశా ఎవరికీ లేదేమో అన్నట్టుగా నిన్న జరిగిన సంఘటనలు ప్రూవ్ అయ్యాయి నాగరాజు గారు. ఎందుకు ఇంత విషయం చెప్పడం జరిగిందంటే, గడిచిన 17 రోజులుగా జూనియర్ వైద్యులు ఏదైతే నిరాహార దీక్షలు, ఆమరణ నిరాహార దీక్షలు, రాస్తారోకోలు, ధర్నాలు, హర్తాలు, యావత్ ప్రజానీకం కూడా కలకత్తా నగరాన్ని స్తంభింపచేసే ప్రయత్నంలో భాగంగా ఇంత అట్టుడుకుపోతున్నటువంటి ఇష్యూని అతి సున్నితంగా, అతి చాణక్య నీతిగా డైల్యూట్ చేసేశారు వెస్ట్ బెంగాల్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మమతా బెనర్జీ గారు. ఏం జరిగింది? మనం చూస్తే ప్రీవియస్ ఎపిసోడ్లో మనం చెప్పాం, మమతా బెనర్జీతో చర్చలు కూడా జరుగుతున్నాయి. అక్కడ ఉన్నటువంటి మనోజ్ పంత్ గారు కానీ, నందిని చక్రవర్తి గారు మమతా బెనర్జీతో పాటు మీరు చర్చలకు రమ్మనమని చెప్పి వాళ్ళు కొన్ని సందేశాలు ఇవ్వడం జరిగింది. ఇద్దరి మధ్య కూడా చర్చలు జరిగాయి. చర్చలు జరిగిన తర్వాత మొన్న మండే సాయంత్రం మమతా బెనర్జీతో జూనియర్ వైద్యుల యొక్క రిప్రజెంటేషన్ వర్గం వెళ్ళి మీట్ అవ్వడం జరిగింది. మీట్ అయిన తర్వాత 2 గంటల పాటు మీటింగ్ జరిగింది మమతా బెనర్జీకి, జూనియర్ వైద్యులకి మధ్య. అయితే ఇక్కడ ఆ నభర్నా కార్యాలయం ఏదైతే మెయిన్ సెక్రటరీలో ఈ యొక్క ఏర్పాటు చేశారు, ఈ ఏర్పాటును మొత్తం కూడా సీసీ ఫుటేజ్తో లైవ్ స్ట్రీమింగ్ చేశారు. దట్స్ ద ఫస్ట్ టైం. ఇప్పటి వరకు ఒక ముఖ్యమంత్రితో జరిగిన చర్చలన్నీ కూడా ఎప్పుడు కూడా ఆఫ్ రికార్డులు ఉండే తప్పించి బయటకు వచ్చి ఇట్లా మేము చర్చలు చేసుకున్నామని చెప్పేవారు. కానీ రీసెంట్గా జరిగిన చర్చలు ఏంటంటే పూర్తిగా లైవ్ స్ట్రీమింగ్, మొత్తం ఏం జరుగుతుంది లోపల, అంటే బయట ప్రజలు చాలామంది టీవీలకు అతుక్కుపోయారు, జరిగిన చర్చలు మొత్తం విన్నారు. అయితే ఆ చర్చలు జరిగిన తర్వాత బయటకు వచ్చి ముఖ్యంగా జూనియర్ వైద్యులు నిమ్మరసాన్ని తాగించేసి మమతా బెనర్జీ గారు పూర్తిగా ఆ యొక్క ఆమరణ నిరాహార దీక్షని పూర్తిగా స్వస్తి పలికేశారు. ఆ కార్యక్రమం తరువాత జూనియర్ వైద్యులు కూడా మరి ఏం బెదిరింపులు వచ్చాయా ఏమీ తెలియదు, ముఖం దించుకొని మామూలుగా వెళ్ళిపోయారు అక్కడ నుంచి. మేము మమతా బెనర్జీ గారు చెప్పినటువంటి నిబంధనల్ని ఆవిడ చెప్పి మాకు సపోర్ట్ చేశారు కాబట్టి మేము కూడా ఈ ఆమరణ నిరాహార దీక్ష, ఏదైతే హంగర్ స్ట్రైకో, ఇప్పటికీ మేము విరమించేస్తున్నాం. నెక్స్ట్ మిగిలినంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటుంది, మాకు రాష్ట్ర ప్రభుత్వం మీద పూర్తి నమ్మకం ఉందని చెప్తూ ఆ జూనియర్ వైద్యుల గడచిన 75 రోజులుగా ఏదైతే దీక్షలు, నిరసనలు, ధర్నాలు, హర్తాలు ఏవైతే చేశారో వాటన్నిటికీ తిలోదకాలు ఇచ్చేసి ఇమ్మీడియట్గా అక్కడ నుంచి విడివిడిగా నడుచుకుంటూ వెళ్ళిపోయారు జూనియర్ వైద్యులు. మమతా బెనర్జీ గారు విజయ దరహాసంతో చిరునవ్వులు చిందించుకుంటూ మీడియా ముందు చేతులు ఒప్పుకుంటూ ఆవిడ కూడా బయటకు వెళ్ళిపోయారు. ఇక్కడ ఫూల్స్ అయిన వాళ్ళు ఎవరంటే ఓన్లీ ప్రజలు మాత్రమే.
ఏదో జరుగుతుంది అనుకుని ఆశించారు. ప్రజలు కూడా ఈరోజు జరుగుతున్నటువంటి ఆ సిచ్యువేషన్ చూడక నిస్తేజులు అయిపోయారు. మొత్తం అక్కడ వైద్యులు దారి తప్పారు. మమతా బెనర్జీ గారు మొత్తం సిచ్యువేషన్ తన కంట్రోల్ తీసుకున్నారు. ఏమైతేనేమి మొత్తానికి ఆ సిచ్యువేషన్ క్లోజ్ చేశారు. అయితే వాళ్ళ చర్చ జరిగిన సారాంశ వివరాలు నేను మీతో వివరించే ప్రయత్నం చేస్తాను నాగరాజ్ గారు. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏవైతే వాళ్ళ ప్రధాన 10 డిమాండ్లు ఉన్నాయో, 10 డిమాండ్లు ప్రధానంగా వాళ్ళు చేసినటువంటి డిమాండ్ ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎన్ఎస్ నిగమని ఇమీడియట్గా డ్యూటీని తప్పించమని చెప్పారు. కానీ దానికి మమతా బెనర్జీ అసలు సుముఖంగా లేరు, ఆవిడ క్వశ్చనే లేదు, నేను వాళ్ళైతే మార్చే ప్రసక్తే లేదని చెప్పి ఖరాఖండిగా చెప్పారు. దాన్ని కూడా వైద్యులు యాక్సెప్ట్ చేశారు. నెంబర్ 2, ఇక ఏదైతే రక్షణ భద్రత గోప్య ఇటువంటి విషయాలు సంబంధించి ఏదైతే మాట్లాడుకుంటున్నారో వాటికి సంబంధించి కూడా మేము డిమాండ్లు కంప్లీట్ చేస్తామని చెప్పి చెప్పడంగానే జూనియర్ వైద్యులు కూడా దానికి కూడా ఓకే చేశారు. ఇమీడియట్గా దానికి కూడా యాక్సెప్టెన్స్ ఇచ్చారు. ఇక మిగిలినటువంటి డిమాండ్స్ ఏవైతే ప్రధానంగా 6 డిమాండ్స్ అయితే ఉన్నాయో, ఈ 6 డిమాండ్స్ కూడా న్యాయశాఖలో ఉంటే అటు హైకోర్టులో కొన్ని ఉన్నాయి, సుప్రీంకోర్టులో కొన్ని ఉన్నాయి, కాబట్టి వాటికి సంబంధించి న్యాయస్థానాలు చూసుకుంటే నేను ప్రత్యేకంగా చేసేదేమీ లేదని చెప్పి నీట్గా మమతా బెనర్జీగా చెప్పడం, మరి ఏం జరిగిందన్న విషయం తెలియదు. కానీ ఆ 6 డిమాండ్లు కూడా యాక్సెప్ట్ చేస్తూ మొత్తానికి 10 డిమాండ్లు కూడా మేము అంగీకారం తెలుపుతామని చెప్తూ అక్కడి నుంచి జూనియర్ వైద్యులు బయటకు వచ్చేశారు. ఇది మమతా బెనర్జీకి. అదేవిధంగా జూనియర్ వైద్యులు హంగర్ స్ట్రైక్ చేసిన వైద్యులకు మధ్య జరిగినటువంటి డిస్కషన్స్ క్లోజ్ అయిపోయి నిన్నటి నుంచి ఆల్మోస్ట్ అందరూ కూడా యాస్టిస్గా ఎవరు విధుల్లో వాళ్ళు జాయిన్ అయిపోయారు, ఎవరు యాక్టివిటీస్ వాళ్ళు చేసుకుంటున్నారు, మొత్తం కలకటా గవర్నమెంట్లో అక్కడ ఉన్నటువంటి ఎస్క్లాన్ ల్యాండ్ ఉన్నటువంటి ధర్నా మంచి చౌక్ దగ్గర ఏదైతే ఉందో మొత్తం టెంట్లన్నీ పీకేశారు, ఎవరు యాక్టివిటీస్లో వాళ్ళు జాయిన్ అయిపోయారు. ఇది ఒక విధంగా మనతో ఫాలో అవుతున్నటువంటి ఎవరైతే ఉన్నారో ఒక న్యాయం జరగాలి, అభయకి న్యాయం జరగాలని చెప్తున్నారు ఎవరైతే అనుకుంటున్నామో, మీరు కానీ నేను కానీ అందరం కూడా ఇదే ఫైట్ చేస్తాం. బట్ ఈ సంఘటన మాత్రం కొంత మనకు బాధ కలిగించే విషయం. మీరు గారిచే విషయంలో ఉంది సార్. అసలు అవునండి, మనమైనా సరే కన్సర్న్ చూపించి దానికి సంబంధించినటువంటి వాటిల్లో కనుక చూస్తే అంటే చాలామంది మనతో పాటు వచ్చారు కాబట్టి స్టిల్ మనం ఫైట్ చేసే అవకాశం మన దగ్గర ఉంది కాబట్టి మన సైడ్ నుంచి మనం చేస్తాం. కానీ బట్ అక్కడ ప్రభుత్వం అలాంటి పోకడ చూపించడం అనేది అత్యంత బాధాకరం అండి. అది కూడా ఒక విమెన్ విషయంలో ఇలా జరిగిందని చెప్పి యావత్ దేశం కూడా తెలిసినటువంటి విషయం, కలిచి వేసినటువంటి విషయం. బీయింగ్ హోమ్ మినిస్టర్, హెల్త్ మినిస్టర్, సీఎం, అసలు అంత అబాసుపాలయ్యేటువంటి అంటే అంత అవమానకరమైనటువంటి విషయం ఆవిడ జీవితంలో ఇంకొకటి ఉండకపోవచ్చు. మనం స్టార్టింగ్ ఎపిసోడ్లో మమతా బెనర్జీ గారి ప్రభుత్వం రద్దయిపోయి ఆవిడ రాజీనామా చేసే స్థితికి వస్తుంది అనుకున్నాం. కానీ ఈ దొంగ పోలీస్ ఆటలో కాసేపు బాల్ ఇటువైపు కాసేపు బాల్ అటువైపు వెళ్తున్న సమక్షంలో కూడా అటువంటి టైంలో కూడా పూర్తిగా మమతా బెనర్జీ గారు ఈ విషయంలో పూర్తిగా తన ఆధిపత్యాన్ని అయితే ధోరణి ప్రదర్శించారు. ఎంటైర్ సిచ్యువేషన్ మొత్తం కూడా తన గ్రిప్లో తీసుకున్నారు. ఒక ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి అన్నట్టుగా అంటే రాజకీయ చతురతోటి ఒక ముఖ్యమంత్రి ఎలా కూడా చేయొచ్చు దానికి ఎప్పుడో మనం చరిత్ర పుస్తకాలు చదువుకున్నాం. కానీ నేటి సమకాలీన వర్తమాన రాజకీయాలు చూస్తే మాత్రం మమతా బెనర్జీ గారు చేస్తున్నటువంటి అస్త్రం ఏదైతే ప్రయోగించారో డెఫినెట్గా మొత్తం అందరూ కూడా యావత్ బెంగాల్ ప్రభుత్వం కూడా బెంగాలీ ప్రజానికం అంటే పోరాట యోధులుగా చెప్పుకున్న బెంగాలీ ప్రజానికం కూడా తలొగ్గి నిలబడాల్సి వచ్చింది, పూర్తిగా తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సిచ్యువేషన్స్ మొత్తం కూడా న్యాయస్థానాలకు వెళ్ళిపోయింది. అక్కడ ఉండే సెల్డా హైకోర్టు, కలకట్టా హైకోర్టు, అదేవిధంగా సుప్రీంకోర్టులోకి వెళ్ళడం కూడా జరిగింది. అయితే ఇక్కడ నిన్న జరిగిన కలకట్టా హైకోర్టులో కొన్ని విషయాలు జరిగినాయి, దానికి సంబంధించి కూడా మీకు కొంత వివరాలు అందించే ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డిమాండ్స్లో ప్రధానంగా ఉన్నటువంటి ఏవైతే సీసీటీవీలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో దానికి నిన్న వాళ్ళకి నివేదిక కూడా ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి. ఇప్పటివరకు 7,000 సీసీటీవీ కెమెరాస్ మేము ఇన్స్టాల్ చేసామని, అదేవిధంగా ఎక్కడైతే వీళ్ళకి సంబంధించినటువంటి భద్రతాపరం చర్యలు తీసుకుంటున్నావు అన్నీ కూడా 95% కంప్లీట్ అయిపోయని చెప్పి ఒక రిపోర్ట్ను కూడా హైకోర్టుకు అందజేశారు స్టేట్ గవర్నమెంట్ తరపు నుంచి కూడా. ఇది కాకుండా ప్రధానంగా సివిక్ వాలంటీర్స్ వ్యవస్థ అయితే సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. సివిక్ వాలంటీర్ వ్యవస్థని పూర్తిగా దూరం చేయమని చెప్పారు. స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్, పోలీస్ డిపార్ట్మెంట్లు ఎక్కడ కూడా సివిక్ వాలంటీర్స్ వ్యవస్థని ఇన్వాల్వ్మెంట్ చేయొద్దని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం పూర్తిగా సివిక్ వాలంటీర్స్ అనే వ్యవస్థను పూర్తిగా నిర్మూలించారు. ఇప్పుడు నేను చెప్పే డిపార్ట్మెంట్స్లో పూర్తిగా పక్కకు తప్పించి కొత్తగా 1514 మందిని కొత్తగా న్యూ అపాయింట్మెంట్స్ చేసి, న్యూ వాలంటీర్స్ అంటే సివిక్ వాలంటీర్స్ కాకుండా కొత్త రిక్రూట్మెంట్ చేసి వాళ్ళందరినీ కూడా హాస్పిటల్స్, కాలేజెస్, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్లో సర్వీసెస్గా వాడుతున్నారు. అది కూడా గవర్నమెంట్ స్టేట్ జాబ్స్ అని చెప్పి ఒక రిపోర్ట్ కూడా అందజేయడం జరిగింది నాగరాజ్ గారు. ఇది కాకుండా నేను హైకోర్టులో మనం గడిచిన కొద్ది అక్టోబర్ 5th మనం చెప్పాం, వీళ్ళందరూ హైకోర్టుకి అప్పీల్ చేసుకున్నారు. ఎవరంటే ఆర్జికర్ మెడికల్ కాలేజీలు, ఆర్జికర్ మెడికల్ కాలేజ్ ఒక స్పెషల్ కౌన్సిల్ ఏర్పాటు చేశారు. ఆ కౌన్సిల్ ద్వారా ఎవరైతే సందీప్ ఘోష్కి సపోర్టెడ్గా కొన్ని విషయాల్లో అవినీతి అర్జనకు సంబంధించి కావచ్చు, లేకపోతే మనీ లాండరింగ్ సంబంధించి కొంతమంది గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్, కొంతమంది అంటే 51 స్టూడెంట్స్, ఒక 8 డాక్టర్స్ సపోర్ట్ చేశారు సందీప్ ఘోష్కి అని చెప్పి ఆ 51 స్టూడెంట్స్, అదేవిధంగా ఒక 8 డాక్టర్స్ని సస్పెండ్ చేస్తూ అప్పట్లో ఉన్నటువంటి అంటే మానస బంధోపాధ్యాయ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రిన్సిపాల్గా వచ్చినటువంటి ఆయన ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ వాళ్ళు ఏం చేశారంటే 51 మెంబర్స్ స్టూడెంట్స్ని, అదేవిధంగా 8 డాక్టర్స్ని కూడా వీళ్ళు సస్పెండ్ చేయడం జరిగింది. అయితే ఈ డాక్టర్స్ అందరూ
కూడా హైకోర్టుకి వెళ్ళి అపీల్ చేశారు. మమ్మల్ని చాలా అనాచితంగా మమ్మల్ని ఇక్కడ నుంచి సస్పెండ్ చేశారు, అసలు వీళ్ళకి రైట్స్ లేవని చెప్పి ఈ డాక్టర్స్ మళ్ళీ హైకోర్టులో మన అక్టోబర్ 5 ఫైల్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి హైకోర్టులు ఏం చేశారంటే వీళ్ళని పూర్తిగా ఏదైతే మీరు సస్పెండ్ చేశారో ఈ పూర్తిగా ఆర్జికర్ మెడికల్ కాలేజీ కౌన్సిల్ ఏదైతే సస్పెండ్ చేశారో ఇది కరెక్ట్ అని చర్య కాదు, ఇమీడియట్గా వాళ్ళ మీద పునరాలోచించుకోమని చెప్పి, అదేవిధంగా ఏదైతే చేశారో దీనికి స్టేట్ గవర్నమెంట్ తాలూకా అథెంటికేషన్ ఉందా లేదా ఆ కన్ఫర్మేషన్ చేయమని చెప్పి హైకోర్టు ఒక గైడ్లైన్స్ ఇవ్వడం కూడా జరిగింది. అంటే ఎవరైతే సస్పెండ్ అయినటువంటి డాక్టర్ తరపు నుంచి వాళ్ళకి సపోర్టెడ్గా ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. అదే దీనికి సంబంధించి ఇమీడియట్గా స్టేట్ గవర్నమెంట్ కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఎవరైతే సస్పెండ్ అయ్యారో దీని మీద రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు, ఇది కేవలం ఆర్జికర్ మెడికల్ కాలేజీలో ఉన్నటువంటి ఆ ప్రివీ కౌన్సిల్ తీసుకున్నటువంటి ఓన్లీ వాళ్ళ అథెంటికేషన్ తప్పించి స్టేట్ గవర్నమెంట్ సంబంధించింది కాదు కాబట్టి హైకోర్టు వీరికి అనుకూలంగా వచ్చింది కాబట్టి ఈ 51 మంది స్టూడెంట్స్ని అదేవిధంగా 8 మంది డాక్టర్స్ని కూడా ఇమీడియట్గా వాళ్ళని రీషెడ్యూల్ ప్రకారం వాళ్ళు జాయిన్ చేసుకోవాలా ఏం చేయాలన్నది కౌన్సిల్ పునరాలోచించుకోమని చెప్పి మమతా బెనర్జీ గవర్నమెంట్ కూడా చెప్పడం జరిగింది. ఈ విషయానికి సంబంధించి నాగరాజ్ గారు, ఏదేమైనా దీనికి సంబంధించినటువంటి వాటిల్లో వీ డిమాండ్ జస్టిస్, వీ వాంట్ జస్టిస్, కోర్టు హియరింగ్స్ కూడా దగ్గరలోనే ఉన్నాయి. ఇక్కడ మనం వెయిట్ చేయాల్సింది నవంబర్ 4 జరగబోయే ఇన్ కెమెరాలో జరిగినటువంటి ఒక ప్రొసీడింగ్స్, ఏదైతే ప్రాసిక్యూషన్ మనం చూస్తున్నాం సార్. నవంబర్ 4 ప్రాసిక్యూషన్లో సంజయ్ అని ప్రధానంగా కూర్చోబెట్టి లాస్ట్ టైం కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇన్ హౌస్ కెమెరాలో పూర్తిగా ప్రాసిక్యూషన్ జరుగుద్ది, ఒక జడ్జి గారు ఉంటారు, మహిళా న్యాయమూర్తి గారు ఉంటారు, టోటల్గా ఒక ప్రాసిక్యూషన్ ప్రొసీడింగ్స్ జరుగుతాయని చెప్పాం. బహుశా నవంబర్ 4 జరిగే జడ్జిమెంట్ ఎలా వస్తుంది అన్నది ఇప్పుడు అందరం వెయిట్ చూసే దూరంలో ఉన్నాం. సంజయ్ రాయ్కి శిక్ష పడుతుందా, శిక్ష పడదా, అసలు ఏం చేస్తారు, ఉరి శిక్ష విధిస్తారా, యవజీవ కారాగారం శిక్ష విధిస్తారా, ఏం జరుగుతుంది అనే విషయం మీద నవంబర్ 4 జరగబోయే ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ అన్నది మనందరం వెయిట్ చేయాల్సిన పరిస్థితి. నాగరాజ్ గారు, డెఫినెట్గా ఏదేమైనా వీ వాంట్ జస్టిస్, వీ డిమాండ్ జస్టిస్. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.